టీడీపీ జనసేన ఉమ్మడి తొలి జాబితాను ఆ పార్టీ అధినేతలు ప్రకటించారు. కలిసి పోటీ చేసే 175 స్థానాలకు సంబంధించి టీడీపీ 94 మంది అభ్యర్థుల పేర్లను మొదటి లిస్టులో ప్రకటించింది. అయితే ఈ లిస్టులో ఉమ్మడి ప్రకాశం జిల్లాకు చెందిన 12 నియోజకవర్గాల్లో 7 నియోజకవర్గాలకు టీడీపీ అభ్యర్థులు ఉన్నారు. వీటిలో ఒక్క సీటు కూడా జనసేనకు కేటాయించకపోవడంతో ఆ పార్టీ నేతలు మనస్తాపం చెందుతున్నారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. రాష్ట్రంలో టీడీపీ జనసేన కలిసి పోటీ చేసేందుకు సిద్ధమైన 175 నియోజకవర్గాలకు గాను 94 నియోజకవర్గాలకు ఈరోజు అభ్యర్థులను ప్రకటించారు. ఈ అభ్యర్థులలో భాగంగా 5 జనసేనకు, 89 మంది టీడీపీ అభ్యర్థులను ప్రకటించాడు. ఉమ్మడి ప్రకాశం జిల్లాలోని 12 నియోజకవర్గాల్లో 6 నియోజకవర్గాలకు ఈరోజు అభ్యర్థులను ప్రకటించారు. అయితే ఈ 6 నియోజకవర్గాల్లో కూడా టీడీపీ అభ్యర్థులనే ప్రకటించడం జరిగింది. అయితే ఎప్పటి నుంచో జనసేన ఎదురు చూస్తున్నట్లుగా గిద్దలూరు, దర్శి, చీరాల మూడిట్లో 1 లేదా 2 సీట్లు రావచ్చనేటువంటి జనసేన ఆశలకు ఈ రోజుకైతే గట్టెక్కలేదనే చెప్పుకోవచ్చు. అయితే ప్రకటించినటువంటి 6 అభ్యర్థుల్లో కూడా 3 సిట్టింగ్ ఎమ్మెల్యేలు కావడం గమనించదగ్గ విషయం. కొండేపు నియోజకవర్గానికి సంబంధించి ఎస్సీ నియోజకవర్గం, దీంట్లో డోలా బాల వీరాంజనేయ స్వామి గతంలో కూడా 2 పర్యాయాలు ఎమ్మెల్యేగా గెలుస్తున్నారు. తిరిగి అతన్నే అక్కడ అభ్యర్థిగా ప్రకటించడం జరిగింది. తర్వాత పర్చూరు నియోజకవర్గానికి సంబంధించి ఏలూరు సాంబశివరావు గత 2 పర్యాయాలుగా గెలిచి ఉన్నాడు. అదే అభ్యర్థినే అక్కడి నుంచి కూడా టీడీపీ అభ్యర్థిగా ప్రకటించారు. తర్వాత అద్దంకి నియోజకవర్గానికి సంబంధించి గొట్టుపాటి రవికుమార్ ఇప్పటికీ వరుసగా 4 సార్లు విజయం సాధించి ఉన్నారు. అతన్నే తిరిగి అద్దంకి అభ్యర్థిగా ప్రకటించడం జరిగింది. తర్వాత ఒంగోలు నియోజకవర్గానికి సంబంధించి దామచర్ల జనార్దన్ అభ్యర్థిగా ప్రకటించారు. గత ఎన్నికల్లో కూడా ఇక్కడ టీడీపీ నుంచి దామచర్ల జనార్దనే పోటీ చేసి కొంత స్వల్ప తేడాతోటి ఓటమి చెందారు. గతంలో 2014 ఎన్నికల్లో గెలిచినప్పటికీ 2019లో ఇక్కడ దామచర్ల జనార్దన్ ఓటమి చెంది ఉన్నారు. ఈ నేపథ్యంలో తిరిగి దామచర్ల జనార్దన్కే ఇక్కడ సీట్ను కేటాయించడం జరిగింది. అదేవిధంగా ఎర్రగొండపాలెం నియోజకవర్గానికి సంబంధించి గూడూరు ఎరక్షన్ బాబును టీడీపీ అభ్యర్థిగా ప్రకటించారు. గతంలోనే ఎర్రగొండపాలెం నియోజకవర్గానికి చంద్రబాబు వచ్చిన సందర్భంలో అక్కడ జరిగిన గొడవ నేపథ్యంలో అదే రోజు అతనే అభ్యర్థిగా ఉంటాడని ఇచ్చిన మాట మేరకు తిరిగి అతన్ని అక్కడ అభ్యర్థిగా ప్రకటించడం కూడా ఇక్కడ గమనించదగిన విషయం. అయితే ఎరక్షన్ బాబుకు ఎన్నికలు అనేది తొలత కావడం గమనించదగ్గ విషయం. గతంలో ఇక్కడ బోదాల అజితారావు ఇక్కడి నుంచి పోటీ చేసి ఓటమి చెంది ఉన్నారు. 2 పర్యాయాలు ఆమె ఓటమి చెందడంతో ఆమె స్థానంలో ఎరక్షన్ బాబును ఇన్ఛార్జిగా నియమించారు. అదేవిధంగా ఈరోజు అతన్ని అభ్యర్థిగా కూడా ప్రకటించడం జరిగింది. కనిగిరి నియోజకవర్గానికి సంబంధించి మాజీ ఎమ్మెల్యే డాక్టర్ ఉగ్రనరసింహారెడ్డిని అక్కడ అభ్యర్థిగా ప్రకటించారు. ఇతను పోయిన ఎన్నికల్లో కూడా టీడీపీ తరఫున పోటీ చేసి ఓటమి చెంది ఉన్నారు. తిరిగి అతనికి అక్కడ అభ్యర్థిగా ప్రకటించారు. అయితే మరో 6 నియోజకవర్గాలకైతే అభ్యర్థులను ప్రకటించాల్సి ఉంది. ఇందులో భాగంగా గిద్దలూరు, దర్శి, చీరాల ఈ 3 నియోజకవర్గాల్లో 2 లేదా 1 జనసేనకు ప్రకటించవచ్చు అనేటువంటి ఆశావాహం నేపథ్యంలో ఇప్పటికే జనసేనకు సంబంధించినటువంటి కొందరు వ్యక్తులు కూడా ఆశగా ఎదురు చూస్తూ ఉన్నారు. దర్శి నియోజకవర్గానికి సంబంధించినట్లయితే గరికపాటి వెంకట అనే వ్యక్తి ఇప్పటికే వచ్చి జనసేన పార్టీ తరఫున అనేక కార్యక్రమాలను కూడా నిర్వహిస్తూ ఉన్నాడు. అదేవిధంగా ఆమంచి స్వాములు కూడా చీరాల లేదా గిద్దలూరు సీట్ను ఆశించి ఇప్పటికే పార్టీ కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉన్న నేపథ్యంలో ఈ ఇద్దరిలో ఎవరో ఒకరిని ఈరోజు ప్రకటించవచ్చు అనేటువంటి ఆలోచన నేపథ్యంలో అందరూ కూడా ఎదురు చూశారు. అయితే ఈరోజు ప్రకటించినటువంటి జాబితాలో జనసేనకు ప్రకాశం జిల్లా నుంచి ఎవరికి కూడా సీటు దక్కలేదు. అయితే ఈ 3 నియోజకవర్గాలతో పాటుగా సంతనూతలపాడు నియోజకవర్గానికి కూడా అభ్యర్థిని ప్రకటించాల్సి ఉంది. చీరాల నియోజకవర్గానికి కూడా అభ్యర్థిని ప్రకటించాల్సి ఉంది. అదేవిధంగా కందుకూరు నియోజకవర్గానికి కూడా అభ్యర్థిని ప్రకటించాల్సి ఉంది. ఇటీవల కాలంలో వైసీపీలో నెలకొన్న విభేదాల నేపథ్యంలో మహిదర్ రెడ్డికి అక్కడ అభ్యర్థిగా ఖరారు చేయకుండా కొత్త వ్యక్తి అయినటువంటి కటారి అరవిందను అక్కడ అభ్యర్థిగా వైసీపీ నియమించే నేపథ్యంలో మహిదర్ రెడ్డి పార్టీ మారచ్చు అనేటువంటి ఊహాగానాల నేపథ్యంలో అక్కడ సీట్ను కూడా ఆపినట్లుగా తెలుస్తుంది. అదేవిధంగా ఒంగోలు ఎంపీ స్థానానికి సంబంధించి మాగుంట శ్రీనివాసుల రెడ్డికి వైసీపీ మొండి చేయి చూపిన నేపథ్యంలో అతను టీడీపీ పార్టీలో చేరనున్నారు అనేటువంటి వార్తల నేపథ్యంలో త్వరలో అతనికి లేదా మరొకరికి ఎవరో ఒకరు వారి ద్వారా అభ్యర్థిత్వం కూడా ఖరారు కావచ్చని తెలుస్తుంది. ఒంగోలు నుండి వీడియో జర్నలిస్ట్ వాసుతో శ్రీనివాస్, స్వంత్ర న్యూస్.